ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామమున యేసు సుగంధ సువార్తమానాలు వినడానికి సమయం తీసుకుని కూర్చుని ఆలకిస్తున్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా బాగున్నారని ప్రభునందు విశ్వసిస్తున్నాను. మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. అందును బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరొక మంచి తరుణాన్ని ఆయన సన్నిధిలో మనం గడపడానికి ప్రభు మనకిచ్చారు. ఆయన వాక్యం విని ఆ వాక్యం చేత బలపరచబడి ఆశీర్వదించబడడానికి దేవుడిచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి ఆ దేవదేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఈ యొక్క వాక్యములు వింటూ మీరు ఆశీర్వదించబడుతున్నారు, దీవించబడుతున్నారు, ఆత్మీయంగా బలపరచబడుతున్నారని మీ యొక్క ఫోన్ కాల్స్ ద్వారా, మెసేజ్ల ద్వారా తెలుసుకుని ప్రభునందు ఎంతో సంతోషిస్తున్నాను. మీరు కూడా మా కొరకు చేస్తున్న ప్రార్థనలు బట్టి, అలాగే మాకు ఇస్తున్న మీ సహాయ సహకారాలను బట్టి మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను అత్యధికంగా దీవించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ సమయమందు దేవుని యొక్క వాక్యాన్ని మనమందరం కూడా ధ్యానం చేద్దాం. మన హృదయాలను మనం సిద్ధం చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడాలి, మనల్ని బలపరచాలి, మనల్ని ఈ వాక్యం చేత ప్రభు సరిచేయాలని, ఆయన చిత్తాన్ని ఈ వాక్యం ద్వారా ఆయన మనకు తెలియచేయాలని మనం ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని విందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన మా ప్రియ పరలోకమందున తండ్రి, పరిశుద్ధులైన మా ప్రభువ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క దినమందు మరొక సమయాన్ని మీ వాక్యం వినడానికి మాకు అవకాశాన్ని కల్పించారు. ఈ సమయం మా కొరకు అనుకూలపరిచినందుకు మీ కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువ. దేవా, మీ మాటలు మేము వినబోతుండగా మా హృదయాలు తెరవండి. మీ మాటలు వినే చెవులు, గ్రహించే హృదయమును, అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. మాతో సూటిగాను తేటగాను మాట్లాడి ఈ వాక్యం చేత మమ్మల్ని ఆశీర్వదించి ఆత్మీయంగా బలపరచమని యేసయ్య నామమున అడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ఈరోజున నా వాక్య సందేశం ఏంటంటే, అంశం ఏంటంటే, యెరూషలేములో నుండి ఎరికోకు దిగిపోయే అనుభవం అనేటువంటి విషయం గురించి మనం తెలుసుకుందాం. చూడండి, మనం లూకాసు వార్త 10:30 యేసు ప్రభువారు ఒక ఉపమానాన్ని మనకు తెలియజేశారు. పైన ఉన్నటువంటి అంశంలో మనం గమనిస్తే, దేవుణ్ణి ప్రేమించాలి, పొరుగువాడిని ప్రేమించాలి అని యేసు ప్రభు చెప్పారు. పొరుగువాడు ఎవరు అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ ఉపమానాన్ని చెప్పారు. ఆపదలో ఉన్నవాడే నీ పొరుగువాడు అని యేసు ప్రభు ఆ ఉపమానాన్ని తెలియజేశారు. ఈ ఉపమాన భాగాన్ని మనం మరొక కోణంలో ఈ రోజున ధ్యానం చేయబోతున్నాం. శ్రద్ధగా ఆలకించండి. ఇప్పుడు మనం చూస్తే ఈ యొక్క వ్యక్తి, లూకాసు వార్త 10:30 ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికోకు వెళుతున్నాడంట. వెళుతున్న మార్గంలో దొంగల చేతిలో చిక్కబడ్డాడు అతను. దొంగలు అతని దగ్గర ఉన్నవన్నీ కూడా దోచుకున్నారు, అలాగే అతన్ని కొట్టారు. చనిపోయేంతవరకు, అంటే మరణ పడకల మీదకి వచ్చేంతగా చావు దెబ్బలు కొట్టారు. అలాంటి పరిస్థితి అతనికి వచ్చింది. అక్కడ పడిపోయి గాయాలతోనూ దెబ్బలు తిని చాలా భయంకరమైన పరిస్థితుల్లో అతను అల్లకల్లోలంగా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు, చూశారు ఇతడు మనవాడు కాదులే, మనకు చెందినవాడు కాదులే అని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆఖరికి మంచి సమరయుడు అనేటువంటి వ్యక్తి రావడం మనం చూస్తూ ఉన్నాం. మంచి సమరయుడు వచ్చాడు. ఇక్కడ దెబ్బలతో కొట్టబడినటువంటి వాడు సమరయుడు కాదు. సమరయుడు వచ్చి అతని పరిస్థితిని గమనించి అతని దగ్గరికి వెళ్ళి అతని గాయాలు కట్టి, తర్వాత అతనికి చేయవలసిన సపర్యాలన్నీ కూడా చేసి తన గాడిద మీద ఎక్కించుకుని పూటకోడలవాని ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి అక్కడ ఆయనకు అప్పగించి ఇతను జాగ్రత్తగా ట్రీట్ చేయండి, కావలసినటువంటి 2 ధాన్యాలు డబ్బుని ఆయనకు అప్పగించి నేను వెళుతున్నాను, మళ్ళా తిరిగి వస్తాను, వచ్చేంతవరకు ఇతనికి కావలసినవన్నీ కూడా మీరు చూడండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. సో ఇక్కడ ఈ యొక్క ఉపమానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. సో ఎవరు పొరుగువారు అంటే, ఆపదలో ఉన్నవారు, కష్టంలో ఉన్నవారు, మరణాపాయ స్థితిలో ఉన్నవారు, లేకపోతే వస్త్రం లేనివారు, ఆహారం లేనివారు, ఆపదలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా
మనకు పొరుగువారే అన్న విషయాన్ని యేసు ప్రభువారు ఇక్కడ మనకు తెలియజేస్తూ, ఈ విధంగా మీరు కూడా ఆపదలో ఉన్నవారిని ఆదుకోండి, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయండి అని చెప్తా ఈ ఉపమానం తెలియజేశారు. దీనిలో ఒక అంశాన్ని మనం గమనించబోతున్నాం. ఈ రోజున యెరూషలేములో నుండి యెరికోకు అతను దిగి వెళుతున్న పరిస్థితిని మనం గమనిస్తే, యెరూషలేములో నుండి అతను దిగి రావడమే అతడు చేసినటువంటి పాపం. యెరూషలేములో ఉన్నంత సేఫ్ అండ్ సెక్యూరిటీ మరి ఎక్కడా లేదు. యెరూషలేము అంటే అది గొప్ప ఉన్నతమైన పట్టణం, దాని గురించి మనం తెలుసుకుందాం. యెరికో అంటే అది శపించబడినటువంటి పట్టణం. యెరూషలేము ఎత్తైన స్థలము, యెరికో దిగువన ఉండేటువంటి స్థలం. యెరూషలేము ఆశీర్వదించబడిన స్థలం, యెరికో శపించబడినటువంటి స్థలం. మరి ఈ వ్యక్తి ఇక్కడ మనం గమనిస్తే యెరూషలేములో ఉన్నంత వరకు అంత బాగానే ఉంది. యెరికోకి రావడం వల్ల, అంటే యెరూషలేముని విడిచి బయటకు రావడం వల్ల ఇతను నష్టపోయాడు, కష్టాలు పాలయ్యాడు, దెబ్బలు తిన్నాడు, దోచుకోబడ్డాడు, అవమానపరచబడ్డాడు. ఇలాంటి పరిస్థితి అంతా కూడా అతనికి రావడానికి గల కారణం ఏంటంటే, ఇతడు యెరూషలేమును విడిచిపెట్టడమే ఇతడు చేసినటువంటి తప్పు. ఇక్కడ గమనిద్దాం చూడండి, యెరూషలేము అంటే ఏమిటంటే, యెరూషలేము అనేటువంటిది దేవుని పట్టణం అంటాడు. కీర్తనలో 46వ కీర్తన 4వ వచనం, దేవుడు పట్టణం. యెరూషలేము దేవుని పట్టణం అంటే దేవుడు ఆ పట్టణంలో ఉంటాడు. ఆ పట్టణాన్ని ఏలేవాడు దేవుడు, ఆ పట్టణానికి రాజు దేవుడు. ఆయన యొక్క రూలింగ్లో, ఆయన పరిపాలనలో ఉంటారు యెరూషలేములో ఉన్నటువంటి వారు. అలాంటి దేవుని యొక్క పట్టణమును విడిచిపెట్టి యెరికో పట్టణానికి వెళ్ళడం అనేటువంటిది ఇతడు చేసినటువంటి తప్పుగా మనం గమనిస్తూ ఉన్నాం. యెరూషలేం అంటే అది పరిశుద్ధ పట్టణం. పరిశుద్ధ పట్టణాన్ని విడిచిపెట్టి అపవిత్రమైనటువంటి పట్టణానికి వెళ్తున్నాడు ఇతను. దొంగల చేతిలో చిక్కబడడానికి కూడా తెలుసుకుందాం, యెరూషలేములో దొంగలు లేరు, కానీ మార్గ మధ్యలోనే దొంగలు ఉన్నారు. ఇక్కడ యెరూషలేములో ఉన్నంత వరకు ఇతను కొట్టిన వాళ్ళు లేరు, తిట్టిన వాళ్ళు లేరు, అవమానపరిచిన వాళ్ళు లేరు, ఇతను తక్కువ చూపు చూసిన వాళ్ళు లేరు, ఇతను గాయపరిచిన వాళ్ళు లేరు, ఇతను దగ్గర దోచుకున్నది కూడా లేదు. యెరూషలేమును ఎప్పుడైతే తను విడిచిపెట్టాడో అప్పుడే తన ఆపదలో పడ్డాడండి. ఇప్పుడు మనం గమనిస్తాం చూడండి, యెరూషలేము అంటే దేవుని యొక్క పట్టణమని, యెరూషలేము అంటే పరిశుద్ధ పట్టణమని, అలాగే కీర్తనలు 125వ కీర్తన 2వ వచనంలో సురక్షితమైన పట్టణం అని రాయబడింది. అంటే యెరూషలేము సురక్షితమైనటువంటి పట్టణం, అంటే అక్కడ సంరక్షణ ఉంటుంది. ఎవరు ఆ పట్టణంలోనికి అడుగు పెట్టరు, శత్రువులు అడుగు పెట్టరు. నిన్ను కొట్టేవాళ్ళు కానీ, నిన్ను గాయపరిచే వాళ్ళు కానీ లోపలికి రారు, నీ శత్రువులు లోపలికి రారు. సురక్షితమైన పట్టణం, సెక్యూరిటీ ఉన్నటువంటి పట్టణంలో నుండి విడిచిపెట్టి ఇన్సెక్యూరిటీగా ఉన్నటువంటి ఆ యెరికోలోనికి అతడు దిగిపోవడం ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే ఈ పట్టణం గురించి, ఇది మహారాజు పట్టణం అంటాడు కీర్తనలు 43వ కీర్తన 2వ వచనం. అలాగే యెరూషలేము యొక్క మొదటి పేరు ఏంటంటే, యెరూషలేముకు ఉన్నటువంటి ప్రథమ పేరు ఆదికాండం 14:18 వచనంలో షాలేము నగరం, షాలేము పట్టణం అంటే సమాధానపురం. యెరూషలేములో ఏముందంటే సమాధానం కూడా ఉందండి, సమాధానం ఉంది. యెరూషలేము అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటి పట్టణం. అది మహారాజు పట్టణము, అది పరిశుద్ధ పట్టణము, అది సురక్షితమైన పట్టణము. తర్వాత 122వ కీర్తన 6వ వచనంలో మనం గమనిస్తే యెరూషలేము వర్ధిల్లే పట్టణముగా మనం చూస్తున్నాం. యెరూషలేములో ఉన్నటువంటి వారు వర్ధిల్లుతారు, అంటే ఉన్నవన్నీ పోగొట్టుకోవడానికి, సంపాదించుకున్నవన్నీ పోగొట్టుకోవడానికి బయటకు వచ్చినట్టుంది ఇతను. లోపల ఉన్నంత వరకు వర్ధిల్లాడు, లోపల ఉన్నంత వరకు సంపాదించుకున్నాడు, లోపల ఉన్నంత వరకు బాగానే ఉన్నాడు. ఏదైతే పొందుకున్నాడు, ఏదైతే సంపాదించుకున్నాడో బయటకు రావడంలోనే ఈ దొంగలు చేతిలో చిక్కబడ్డాడు, దోచుకోబడ్డాడు. ఇక్కడ మనం గమనిస్తున్న ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి అంశం ఏమిటంటే, యెరూషలేము అంటే దేవుని సంఘం, దేవుడు ఉండే పట్టణం, దేవుడు ప్రేమిస్తున్న పట్టణం. ప్రభు యేసుక్రీస్తు వారు ఈ సంఘ స్థాపన కొరకు ఆయన రక్తమును కార్చారు, ఆయన ప్రాణాన్ని పెట్టారు, ఆయన సమస్తాన్ని త్యాగం చేశారు. ఎవరైతే సంఘములో ఉంటారో ఈ సంఘమును దేవుడు ప్రేమిస్తున్నాడు. ఒక విషయం మనం గమనిద్దాం చూడండి, ప్రకటన గ్రంథంలో అంటాడు ఆయన సంఘముల మధ్యలో సంచారం చేసేవాడు.
దేవుడు ఉండేటువంటిది ఎక్కడ ఉంటాడు దేవుడు అంటే, ఎవరైనా యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేసి యేసయ్య నీకు ఇష్టమైన ప్లేస్ ఏదంటే పలానా బీచ్ పలానా పార్క్ అని చెప్పడు. ఆయన ఏం చెప్తాడు తెలుసా, నాకు ఇష్టమైన స్థలము నేను కోరుకున్నా, నేను కొనుక్కున్నా, నేను సంపాదించుకున్న నా సంఘమే నాకు ఇష్టమైన స్థలం అని యేసుప్రభు వారు చెప్తారు. యేసుప్రభుకి బాగా ఇష్టమైన ప్లేస్ సంఘం, ఎందుకంటే ఆ సంఘాన్ని ఆయన కొన్నాడు, ఆ సంఘాన్ని ఆయన కన్నాడు, ఆయన రక్తంనిచ్చి సంపాదించుకున్నాడు. సో దాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, సంఘాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ప్రభు యేసుక్రీస్తు తన ప్రాణము కంటే, తన రక్తము కంటే, తన శరీరము కంటే ఆయన సంఘమును అధికంగా ప్రేమిస్తున్నాడు. అందుకనే ఆ సంఘములో ఉన్నటువంటి వారిని ఆయన కాపాడతాడు, సంఘంలో ఉన్న వారిని ఆయన ప్రేమిస్తాడు. ఆయన సంఘాన్ని విడిచిపెడితే, ఆయన సంఘంలో ఉన్నంత వరకు మన స్థితి బాగానే ఉంటుంది, మన పరిస్థితి బాగానే ఉంటుంది. చూడండి, యేసుప్రభు వారు సంఘాన్ని ప్రేమించి ఆ సంఘం కొరకు సమస్తాన్ని త్యాగం చేశాడు. యేసుప్రభు వారు కూడా ఈ యెరూషలేములోనికి వెళ్ళారు, యెరూషలేములో ఆయన బోధ చేశారు, యెరూషలేములోనే ఆయన చంపబడ్డాడు, యెరూషలేము దగ్గరే సిలువ వేయబడ్డాడు, యెరూషలేములో ఆయన సువార్తను ప్రకటించాడు, యెరూషలేములో అద్భుతాలు యేసుప్రభు వారు జరిగించారు. ఇక్కడ మనం గమనిస్తే యెరూషలేములో యేసుప్రభు సువార్త ప్రకటించినట్లుగా లోకాసువార్త 24:47 గమనించగలుగుతాం. అలాగే యేసుప్రభు వారు యెరూషలేములో అద్భుతాలు జరిగించినట్లుగా యోహాను సువార్త 4:45 మనం గమనించగలుగుతాం. యేసుప్రభు వారు యెరూషలేములోనే సిలువ వేయబడ్డాడు, అలాగే సంఘము కూడా యెరూషలేములోనే స్థాపించబడింది. ఇక్కడ మనం గమనిస్తే అపొస్తలుల కార్యముల గ్రంథము 2:1-47 మనం గమనిస్తే క్రీస్తు యొక్క సంఘం, యేసు క్రీస్తు యొక్క సంఘము ఈ రోజు వరకు సార్వత్రిక సంఘంగా ప్రపంచవ్యాప్తంగా వర్ధిల్లి ప్రపంచవ్యాప్తంగా విస్తరించబడినటువంటి ఆ యొక్క క్రీస్తు సంఘం ఎక్కడ ప్రారంభించబడిందంటే యెరూషలేములోనే ప్రారంభించబడింది. యెరూషలేములోనే సంఘము ప్రారంభించబడింది. ఆయన శిష్యులైనటువంటి ఆ అపొస్తలులందరూ కూడా యెరూషలేములో నుండి పంపబడ్డారు. వాళ్ళు అక్కడే అనేక మంది క్రైస్తవులు హింస పొందింది కూడా అక్కడ అపొస్తల కార్యము గ్రంథం 4:1-30 మనం గమనిస్తే యేసుప్రభు యొక్క శిష్యులు అపొస్తలులందరూ కూడా అక్కడ సువార్త ప్రకటించారు, సువార్త నిమిత్తం గాయపరచబడ్డారు, కొట్టబడ్డారు, కొంతమంది చంపబడ్డారు. ఎక్కడంటే ఇక్కడ మనం గమనిస్తున్నాం, యెరూషలేమునకు అంత పేరు ఉంది, యెరూషలేముకు అంత ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉంది, అంత సమాధానం ఉండేది యెరూషలేములోనే, సురక్షితమైనది యెరూషలేమే, వర్ధిల్లింపజేసేది యెరూషలేమే, నమ్మకమైన పట్టణం యెరూషలేమే, మహారాజు పట్టణం యెరూషలేమే. అలాగే యెరూషలేములోనే యేసుప్రభు సువార్త ప్రకటించాడు, యెరూషలేము కొరకు యేసుప్రభు వారు ప్రార్థన చేశారు, యెరూషలేములోనే యేసుప్రభు అద్భుతాలు జరిగించారు, యెరూషలేము పట్టణంలోనే యేసుప్రభు ఆయన సిలువ శిక్ష వేయబడ్డాడు, సిలువను మోసింది యెరూషలేములోనే యేసుప్రభు వారు. యేసుప్రభు యెరూషలేములోనే చనిపోయాడు, సంఘం స్థాపన కూడా యెరూషలేములోనే జరిగింది. సో ఇంత అద్భుతమైనటువంటి పట్టణము యెరూషలేము. ఇలాంటి పట్టణము, దీని గురించి మనం ఆత్మీయంగా చూసుకుంటే యెరూషలేము అనేటువంటిది సంఘమునకు సాదృశ్యంగా కనబడుతుంది. ఈ సంఘములో యేసుప్రభు వాక్యం ప్రకటించబడుతుంది, ఈ సంఘములో యేసుప్రభు వారికి ప్రార్థన చేయబడుతున్నాయి, ఈ సంఘములో నువ్వు ఏ సంఘంలో ఉంటే ఆ సంఘములోనే యేసుప్రభు వారు అద్భుతాలు జరిగిస్తున్నారు, స్వస్థతలు జరిగిస్తున్నారు, మహత్కార్యాలు జరిగిస్తున్నారు, రోగులను స్వస్థపరుస్తున్నారు. ఈ సంఘములోనే యేసుప్రభు వారు ఈ సంఘమును అధికముగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ సంఘంలో చేర్చబడిన ప్రియ సోదరి సోదరులారా, మీరు ఈ సంఘంలో ఎంత నమ్మకంగా జీవించగలుగుతున్నారు? మీ కొరకు ప్రార్థించి, మీ కొరకు దివారాత్రుల్లో ఉపవాసాలుండి కన్నీళ్లు విడిచి, మీ కొరకు, మీ బిడ్డల క్షేమం కొరకు, మీ ఆరోగ్యాల కొరకు, మీ ఆశీర్వాదం కొరకు, మీ ఆత్మీయ ఎదుగుదల కొరకు సంఘంలో ఉన్నటువంటి సంఘాన్ని కాయుచున్న మీ కాపరి మీ కొరకు ఎంత ప్రయాసపడుతున్నారో అర్థం చేసుకోండి. చిన్న మాట తేడా వస్తే సంఘాలు మారిపోతున్నారు. ఈ సంఘం కాబట్టి ఇంకొక సంఘం, ఈ అయ్య గారు కాబట్టి ఇంకొక అయ్య గారు, ఇలాగా మారిపోతున్నారు. కప్ప గొంతులు వేసినట్లు చాలామంది గొంతులు వేస్తూ ఉన్నారు. నువ్వు ఎక్కడ చెక్కబడ్డావో అక్కడే నువ్వు ఎదగాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దాన్ని మర్చిపోకూడదు.
మీ యొక్క నాయకుడు మీ కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు, ప్రభు దగ్గర మొరపెట్టారు, మీరు ఆత్మీయంగా రక్షణ పొందాలని, ఆర్థికంగా వర్ధిల్లాలని, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలని, మీ కుటుంబం క్షేమంగా ఉండాలని, మీ కుటుంబ క్షేమం కొరకు మీ క్షేమం ఆకాంక్షించే వ్యక్తి భూమి మీద ఎవరైనా ఉన్నారంటే అది దేవుడు, తర్వాత మీ సంఘ కాపరి. మీ కాపరి మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తాడు. ఎవరైనా తప్పిపోతే, ఎవరన్నా మందిరం రావడం మానేస్తే ఎంతో కలత చెందుతారు, ఆందోళన చెందుతారు. అలాంటిది కొన్ని సందర్భాల్లో ప్రియ దేవుని బిడ్డలారా అనేక మంది రోజులు మనం గమనిస్తూ ఉన్నాం, స్థిరత్వం ఉండట్లేదు, సంఘంలో స్థిరంగా నిలబడలేకపోతున్నారు, గొంతులు వేస్తున్నారు, ఈ సంఘం కాబట్టి ఆ సంఘం, ఈ పాస్టర్ కాబట్టి ఇంకో పాస్టర్, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి మందిరాలు స్టార్ట్ చేస్తే, సంఘాలు స్టార్ట్ చేస్తే అక్కడికి వెళ్ళి చూసి రావడానికి వెళ్తున్నారు. ఆ పద్ధతి మంచిది కాదు. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు మీ కాపరి, మీ కొరకు ఆయన అంగలారుస్తున్నాడు ప్రభు సన్నిధిలో. మీ వద్దకు వచ్చి మిమ్మల్ని రక్షణలో నడిపించింది మీ కాపరి, మీకు సువార్త ప్రకటించింది ఆయన, మీ ఆత్మ రక్షణ కొరకు ప్రభు దగ్గర కన్నీళ్లు విడిచింది మీ కాపరి. ఏ సంఘాన్ని ఆయన కాస్తున్నాడు, ఆ సంఘంలో రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా ప్రియ దేవుని బిడ్డ సంఘాన్ని విడిచిపెట్టబాకండి. కొన్నిసార్లు సమస్యలు రావడం సహజం, ఎవరి మాట పసుకుపోవడం సహజం, కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అయినంత మాత్రాన మనం సంఘాలు మారకూడదు, సంఘాన్ని విడిచిపెట్టకూడదు, యెరూషలేములో నుండి బయటకు వెళ్ళకూడదు. ఒకటి చెప్తున్నాను, సంఘంలో నుండి మనము బయటకు వెళ్ళినట్లయితే బయట శత్రు ఉన్నాడు. మీరు బయటకు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాడు శత్రువు. ఎప్పుడు కూడా ఇక్కడ వ్యవహాను సువార్త 10వ అధ్యాయం మనం 10వ వచనం మనం గమనిస్తే, దొంగ దోచుకొనడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు. బయట ఉన్న దొంగ అలాంటి వాడు హత్య చేస్తాడు, నాశనం చేస్తాడు, దోచుకుంటాడు. నీ యుద్ధం ఉన్నవన్నీ దోచుకుంటాడు. నువ్వు సంఘంలో ఉండి ఏమైతే నువ్వు పొందుకున్నావో, ఏ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు నువ్వు పొందుకున్నావో, ఆత్మ సంబంధమైన వరములను పొందుకున్నావో, ఆత్మ సంబంధమైన ఫలములను ఫలించావో, అలాగే నీ యొక్క ఫిజికల్గా నీకు ఏ విధమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు నీకు అనుగ్రహించాడు, అవన్నీ కొలాప్ చేయడానికి బయట అపవాది ఎదురు చూస్తున్నాడు. నీ శత్రువు కాసుకుని ఉన్నాడు. వీడు దేవుణ్ణి వదిలిపెట్టి ఎప్పుడు బయటకు వస్తాడా, సంఘాన్ని ఎప్పుడు వదిలిపెట్టి బయటకు వస్తాడా, వీడు ఏదో ఒక విధంగా పతనం చేయాలి, వీళ్ళ కుటుంబాన్ని సర్వనాశనం చేయాలి, వీళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సమాధానం తీసివేయాలి, ఈ ఒంట్లో ఉన్న ఆరోగ్యాన్ని తీసివేయాలి, గాయపరచాలి, బాధ పెట్టాలని అపవాది ఎప్పటికప్పుడు కాచుకుని కూర్చున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామేమో, సంఘంలో నుండి బయటకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నామేమో, ఒకవేళ వెళ్ళిపోయి సంఘాన్ని మానేసి పాస్టర్ గారి మీద అలిగి, తోటి విశ్వాసుల మీద అలిగి, లేకపోతే సంఘ పెద్దల మీద అలిగి, సంఘాన్ని మానేసి, క్రమాలు మానేసి, ప్రార్థనలు మానేసి, ఇవన్నీ మానేసి నువ్వు వేరే చోటకి విజిటింగ్ గెస్ట్ లాగా వేరే వేరే సంఘాలకి నువ్వు జంపులు చేస్తున్నావు, ఈ ఆదివారం ఒక సంఘం, ఈ ఆదివారం ఒక సంఘం వెళ్తున్నామేమో, అది కరెక్ట్ పద్ధతి కాదు. అలా వెళ్ళడం నీకు ఆశీర్వాదం కాదు. అలా వెళ్ళడం వల్ల నువ్వు నష్టపోతావు. చూడండి, ఒక మొక్క ఉందనుకోండి, మన మొక్క ఒక చోట నాటినప్పుడు అక్కడ నీరు పోస్తాం, అది పెరుగుతూ ఉన్నప్పుడు మళ్ళీ పీకు ఇంకో చోట నాటి, అక్కడ కాకుండా ఇంకో నాటుతూ చోట నాటుతూ ఉంటే అక్కడ పీకు ఇక్కడ, ఇక్కడ పీకు అక్కడ పెడతా ఉన్నాం అనుకోండి, అది బ్రతుకుతుందా, అది ఎదుగుతుందా, అది ఫలిస్తుందా? ఫలించదు, ఎదగదు, బ్రతకదు. అలాగే ప్రియ సోదరి సోదరులారా, మీరు కూడా ఎక్కడైతే మీరు పుట్టారో ఆత్మీయంగా, ఎక్కడైతే రక్షించబడ్డారో, ఎక్కడైతే ఆత్మీయ జీవితాన్ని మీరు ప్రారంభించారో, అక్కడి నుండే మీ యొక్క ప్రయాణాన్ని ప్రభువులో కొనసాగించేవారిగా మీరు ఉండాలి. బయటకు వస్తే నష్టం ఉంది, బయటకు వస్తే దొంగ ఉన్నాడు, బయటకు వస్తే శత్రువు ఉన్నాడు, ఆపద ఉంది, మరణం ఉంది, శాపం ఉంది. ఆశీర్వాదకరమైన పట్టణాన్ని వదిలిపెట్టి శాపగ్రస్తమైనటువంటి లోకంలో జంపులు ఎందుకు చేస్తారండి? దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, ఆ పట్టణంలో ఉన్నాడు, ఆయనే ఆ పట్టణానికి రాజై ఉన్నాడు. ఆయన నాయకత్వంలో ఉండకుండా అపవాది నాయకత్వంలోకి వెళ్తారా? ఆలోచన చేయండి. ఎంతోమంది రోజున దేవుని సంఘాలు విడిచిపెట్టి, మాకు పాస్టర్ గారు పడతలేదండి, పాస్టర్ గారు ఇలా వాక్యం ద్వారా మమ్మల్ని ఖండించాడండి, అందుకే వెళ్ళబుద్ధి కావట్లేదండి అని, వెళ్ళబుద్ధి కావట్లేదని ఇంట్లో కూర్చోవడమో, ఇంకొక సంఘాలకు వెళ్ళడమో, ఆత్మీయంగా మిమ్మల్ని కని పెంచి పోషించి ఇప్పటివరకు మీ యొక్క మంచిని కోరినటువంటి వ్యక్తిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తారండి? వెళ్ళడం వల్ల నష్టపోయేది మీరే. వెళ్ళి దొంగల చేతిలో చిక్కబడ్డాడు ఈ వ్యక్తి. ఇక్కడ కాదు, అక్కడ మంచిది ఏమైనా ఉందేమో అనుకుంటున్నాడు. మంచి వేరే బయట ఎక్కడ లేదండి. క్షేమం దొరికేది సంఘములోనే, ఆత్మీయత దొరికేది సంఘములోనే, ఆనందం దొరికేది సంఘములోనే. నువ్వు వర్ధిల్లాలన్నా,
బయటకు వెళ్ళి వర్దిల్లలేమండి. ఇక్కడ అంటాడు కదా, వర్దిల్లే పట్టణం, కీర్తనలో 122:6 అంటాడు. వర్దిల్లే పట్టణంగా ఇది మనం చూస్తాను. సంఘంలో ఉన్నవారు ఆత్మీయంగా వర్దిల్లుతారు, శారీరకంగా వర్దిల్లుతారు, ఆర్థికంగా వర్దిల్లుతారు. సంఘాన్ని విడిచిపెడితే అన్నీ పోగొట్టుకుంటారండి. మీ ఆశీర్వాదాలు ఒక్కొక్కటి చారబిడుచుకుంటారు. జాగ్రత్త, కొంతమంది ఆశీర్వదించబడేదాకా సంఘాన్ని వదిలిపెట్టరు. ఆశీర్వాదాలు వచ్చిన తర్వాత ఇక ఆశీర్వాదాలు వెనకాల పరిగెడతారు, కానీ దేవుని వెనకాల పరిగెట్టడం మానేస్తారు. సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తారు. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసే వాళ్ళు చాలామంది ఈ రోజున లేకపోలేదు. అలా ఎవరు కూడా దయచేసి వాక్యం వింటున్నటువంటి మీలో అలాంటి స్వభావం కానీ అలాంటి ఆలోచన ఉంటే దాన్ని విరమించుకోండి. ప్రభు సన్నిధిలో స్థిరపడండి, ప్రభు సన్నిధిలో బలపడండి. ఎందుకంటే సంఘం ఎలాంటిదంటే పరిశుద్ధమైన పట్టణం. తన సంఘమును పరిశుద్ధపరచుకోవడానికి యేసుక్రీస్తు తను తాను అప్పగించుకున్నాడు, తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు, తన వాక్యం చేత ఉదక స్థానం చేత దాన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచాడు. ఆయన నిన్ను అలా ఆయన రక్తంలో కడుక్కున్నాడండి. నిన్ను ఆయన తన ప్రాణం కంటే ఎక్కువగా యేసుప్రభు వారు ప్రేమిస్తున్నాడు. ఆయన వదిలిపెట్టి బయటకు వెళితే నీకు ఆశీర్వాదమా, నీకు దీవెన చెప్పండి? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమించి రక్షించాడు. ఈ లోకంలో అనేక మందికి లేనటువంటి గొప్ప భాగ్యం అది, ఆయన రాజ్య వారసత్వాన్ని, ఆయన స్వాస్థ్యమును అనుభవించే కృప దేవదేవుడు నీకు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా అనుగ్రహించాడు. ఇచ్చే సంఘం అనేటువంటిది ఇది విడిది గదిలాగా, ఇది యొక్క పరలోకపు గవిలాగా సంఘం ఉన్నప్పుడు ఈ యొక్క పరలోకానికి వెళ్ళడానికి ప్రిపేర్ అవ్వాల్సినటువంటి సంఘాన్ని వదిలిపెట్టి బయటకు వెళ్ళడం వల్ల నీకున్నటువంటి ఆశీర్వాదాలను కోల్పోతావు, నీకున్నటువంటి శాంతి సమాధానాలు కోల్పోతావు, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వరములు కూడా దొంగిలించుకుపోతాడు. అందుకని ఇప్పటికి కూడా దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తూ ఉన్నాను. మీరు ఏ సంఘంలో ఉన్నారో ఆ సంఘంలో స్థిరపడండి, ఏ సంఘంలో ఉన్నారో ఆ సంఘంలో నిలకడగా ఉండండి, ఆ సంఘానికి మీరు నమ్మకస్తులుగా ఉండండి, ప్రభువుకు నమ్మకస్తులుగా ఉండాలని ప్రభు నామను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, ఇది సురక్షితమైన పట్టణము. యెరూషలేము అనేటువంటిది సురక్షితమైనటువంటిది. సంఘంలో ఉన్నంత వరకు ఏ దుష్టుడు నిన్ను తాకడు, ఏ అపవాది నీకు కీడు చేయడు. సంఘం వెలుపలికి వెళ్తే నష్టాల తర్వాత నష్టాలు, కష్టాల తర్వాత కష్టాలు, అనారోగ్యం తర్వాత అనారోగ్యం, ఒకదాని వెంబడి ఒకటి ఏదో ఒకటి నిన్ను చుట్టుకుంటాయి. అపవాది బయటకు నిన్ను ఈడ్చుకెళ్ళాడంటే మంచి చేయడానికి కాదండి, నష్టపెట్టడానికే. ముందు బాగానే ఉండదు, కొన్ని రోజులు బాగానే ఉండదు, కొంతకాలం నడక బాగానే ఉండదు, తర్వాత నీకున్నవన్నీ కోల్పోవలసి వస్తుంది. అలాంటి నష్టం నువ్వు తెచ్చుకోవాలని ఎందుకు అలాంటి ఆలోచన కలిగి ఉన్నావు? దేవుని వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సోదరులారా, సురక్షితమైన ప్లేస్ సంఘం. ఈ సంఘంలో ఉన్నంత వరకు యేసుక్రీస్తుని దాటి నీ యొద్దకు ఏ అపవాది రాడు. క్రీస్తులో మనం ఉన్నంత వరకు క్రీస్తుని దాటి నిన్ను కొట్టడానికి కానీ, నిన్ను దొంగిలించడానికి కానీ, నిన్ను గాయపరచడానికి కానీ ఎవరి వల్ల కాదు. క్రీస్తులో మనం భద్రపరచబడి ఉన్నాం. ఇక్కడ చూడండి, క్రీస్తులో భద్రపరిచి ఉంటే ఈ పెన్నును బైబిల్ పెడుతున్నాను నిలబెట్టిన తర్వాత నువ్వు క్రీస్తులో ఉన్న పెన్ను నువ్వైతే బైబిల్ ప్రభు. ఇప్పుడు చూడండి, మనం ఏ అపవాదైనా వచ్చి కొట్టాలంటే ముందు బైబిల్ని కొడతారు, మనకు దెబ్బ తగలదు, మనం సురక్షితంగా ఉంటాం. పైన ఏ డస్ట్ పడినా పెన్నుకు డస్ట్ అంటదు, ఏ గాయమైనా పెన్నుకేమి రాదు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప కృప దేవుడు నీకు ఇచ్చాడు. క్రీస్తులో నిన్ను భద్రపరిచాడు, పరిశుద్ధాత్మ చేత దేవుడు నిన్ను ముద్రించాడు. ఆ ముద్ర విడిచిపెట్టి, ఆ భద్రతను విడిచిపెట్టి బయటకు వచ్చి ఏమి సాధిస్తారు, ఏం ఆశీర్వదించబడతారు, ఏ విధంగా మీరు దీవించబడతారు? ప్రభు మీతో మాట్లాడుతున్నారు, గమనించండి. దేవుని సంఘంలో మీరు ఎక్కడ మీరు స్థిరపడాలో అక్కడే స్థిరపడండి, అక్కడే బలంగా ఉండండి, ఏపుగా ఎదగండి. ఒక బలమైనటువంటి సాధనాలుగా మీ యొక్క సంఘంలో బలమైన పునాదులుగా మీరు ఉండాలని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నారు. సంఘాన్ని విడిచిపెడితే క్షేమం లేదండి. లోకం భయంకరంగా ఉంది, మనం చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాం. దుష్టుడు చాలా స్పీడ్గా పనిచేస్తూ ఉన్నాడు, అపవాది చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాడు, వాటి దూతలు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాడు. ఇక్కడ పేతృపత్రుడు అంటాడు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహంలాగా ఎవరిని మింగుదురా అని తిరుగులాడుతూ ఉన్నాడు. ఇంత భయంకరంగా లోకం ఉన్నప్పుడు వాడి కాలము బహు కొంచెముగా ఉన్నది కాబట్టి ఇంకా యాక్టివ్ అవుతున్నాడు.
ఏ విధంగా ఎవరిని బయటకు లాగాల, వాళ్ళ విశ్వాసంలో ఎవరిని దిగజార్చాలా, ప్రార్థనలే చేయకుండా విశ్వాసంలో బలపడకుండా మందిరానికి వెళ్లకుండా ప్రభు మాట వినకుండా పాతాళ వశం చేయడానికి అపవాది రకరకాలుగా వాడు కుట్రలు చేస్తూ ఉన్నాడు, పన్నాగాలు పన్నుతూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, వాడి ఉచ్చులో పడొద్దండి, మీరు తెలివిగా ఉండండి, ఆత్మ జ్ఞానం పొందుకోండి, ప్రభు బిడ్డలుగా జీవించండి. ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది, ప్రభు రాకడ సమీపంగా ఉంది కాబట్టి అపవాది ఎంతమందిని వాడి చెంతకు తీసుకెళ్ళాలి, అంతమంది తీసుకెళ్ళడానికి వాడు శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. కుటుంబాల్లో సమస్యలు తీసుకొస్తున్నాడు, అసమాధానం తీసుకొస్తున్నాడు. సంఘాన్ని వదిలిపెట్టి బయటకు వెళ్తే కుటుంబంలోని గలిబిలి తప్ప సమాధానం ఉండదు, భార్యాభర్తల మధ్య అశాంతి తప్ప శాంతి కనబడదు. నువ్వు దేవుని మందిరంలో ఉంటే సమాధానంగా జీవించగలుగుతావు, సంతోషంగా జీవించగలుగుతావు, ఆశీర్వాదకరంగా జీవించగలుగుతావు, ఆనందంగా ఉండగలుగుతావు, సురక్షితంగా ఉండగలుగుతావు. దేవుడు నిన్ను ప్రేమించి అంత మంచి ప్లేస్లోనికి దేవుడు నిన్ను తీసుకొచ్చి పెట్టాడు. సంఘాన్ని ప్రేమించండి. యెరూషలేమును విడుచుట ద్వారా నష్టపోయాడు, అతను గాయపరచబడ్డాడు, కొన ఊపిరితో పక్కన పడవేయబడ్డాడు, తనకున్నదంతా కూడా కోల్పోయాడు. ఆ పరిస్థితి మనకు రాకమునిపే మనం సంఘాన్ని విడిచిపెట్టకుండా యెరూషలేమును విడిచిపెట్టకుండా, యెరూషలేమును ప్రభు ప్రేమిస్తున్నాడని మనం విన్నాం. నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు కానీ లోకం నిన్ను ప్రేమించట్లేదు, లోకులు నిన్ను ప్రేమించడం లేదు. యేసు ప్రభు ఒక్కడే నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన ఎంతో ప్రేమించాడు. నేను యోహాను సువార్త 3:16 వచ్చిన మనం గమనిస్తున్నాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే తన కుమారుడు కంటే ఎక్కువగా ప్రేమించాడు. యేసుక్రీస్తుని ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే తన రక్తము కంటే, తన ప్రాణము కంటే, తన శరీరము కంటే ఆయన అధికంగా ప్రేమిస్తున్నాడు. అంతగా ప్రేమించే దేవుని వదిలిపెట్టి, అంతగా ప్రేమించే దేవుని సంఘాన్ని వదిలిపెట్టి, దేవుని సంఘంలో ప్రార్థన దొరుకుతుంది, దేవుని సంఘంలో సహవాసం దొరుకుతుంది, దేవుని సంఘంలో క్షేమం దొరుకుతుంది, దేవుని సంఘంలో సహవాసం దొరుకుతుంది, దేవుని సంఘంలో ఆత్మీయత ఉంటుంది. ఇంత ఆశీర్వాదకరమైన జీవితాన్ని మీరు వదిలిపెట్టి బయటకు వెళ్ళబాకండి. ఈరోజు నుండి ఒక మంచి తీర్మానంలోనికి మీరు రండి, ఇక నుండి సంఘంలోనే నిలబడండి. బయటకు వెళితే అపవాది ఉన్నాడు, వాడు ఉరులు వడ్డి ఎదురు చూస్తూ ఉన్నాడు, వాళ్ళ పన్ను మిమ్మలను చేజిక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వెళ్ళవద్దు, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. సంఘంలో స్థిరపడు, బలపడు, నిలకడగా ఉండు, ఒక బలమైన పునాదిగా ఉండు. ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని అత్యధికంగా జీవిస్తాడు. కళ్ళు మూసుకోండి, నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున తండ్రి, మీ స్తోత్రాలు. యెరూషలేమును విడిచుట ద్వారా ఎన్ని రకాల నష్టాలు ఉంటాయో, యెరూషలేములో ఉన్నటువంటి విశిష్టత ఏమిటో మేము తెలుసుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. యెరూషలేము అంటే సంఘమని, ఆ సంఘం కొరకు ప్రాణం పెట్టారు, ఆ సంఘాన్ని నువ్వు కాయుచున్న దేవుడు ప్రభా. ఆ సంఘంలో మేము ఉన్నంత వరకు మాకు నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, సహవాసం ఉంటుంది, ఆత్మీయత ఉంటుంది, అనురాగం ఉంటుంది. ఓ ప్రభా, మీతో సన్నిహితమైన సంబంధం ఉంటుందని మాకు తెలియజేశారు. బయటకు వెళితే అయా అపవాది ఉరులు వద్దీ ఎదురు చూస్తున్నాడని మేము తెలుసుకున్నాం. వాడు మమ్మల్ని చంపడానికి, దొంగిలించడానికి, నాశనం చేయడానికి వాడు ఎదురు చూస్తున్నాడు. వాడి కంట పడకుండా మీ సంఘంలో అంటగట్టబడి, అతకబడి, స్థిరపరచబడి జీవించే భాగ్యం అందరూ దయచేయండి. వాక్యం ఉన్న ప్రియులందరినీ కూడా మీరు దీవించండి, సయ్యా ఆశీర్వదించండి ప్రభు. మీరు కుటుంబాన్ని దీవించండి, కుటుంబంలో గలిబిలు తొలగించండి, శాంతి సమాధానం నెమ్మది సంతోషమును ఆనందమును ఆశీర్వాదం ఒక్కొక్కరు దయచేయండి. ఎవరు బలహీనులు ఉన్నారో వాళ్ళని స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యాలు అనుగ్రహించండి, చదువుకునే పిల్లలకు జ్ఞానం దయచేయండి. ఈ బిడ్డలు చేస్తున్న పనుల్లో, ప్రయాణంలో, ప్రతి విషయంలో మీరే సహాయం చేయండి, నడిపించి బలపరచండి. యేసయ్య నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పటివరకు వాక్యం విన్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీరు ఇప్పటివరకు ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఇంకెవరైనా సరే ఈ కార్యక్రమం కొరకు మీ వంతుగా ప్రభు ఇచ్చిన ప్రేరేపణను బట్టి సహాయం చేయాలనుకుంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఫోన్పే నంబర్ కానీ గూగుల్ పే నంబర్ కానీ మీ సహాయ సహకారాలు పంపించవచ్చు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను దీవించునుగాక. మీ ప్రార్థన అవసరాలు ఉంటే మాకు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్.